ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ఇంకా దేవరా చేస్తున్నాను, పురుషోత్తముడు చేస్తున్నాను, రజాకార్ చేశాను అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు అది ప్రజెంట్ అయితే చేస్తున్నాను. త్వరలో బాబీ సార్ది 109 బాలకృష్ణ గారిది అది చేయబోతున్నాను. దేవరా అసలు పిచ్చెక్కిపోతున్నారు ఫ్యాన్స్, అప్డేట్స్ రావట్లేదని. ఎలా ఉండబోతుంది సార్ దేవరా, ఎన్టీఆర్ దేవరా? కొట్టాల్ శివ సారు జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడతారు. 2024 వాళ్ళదే అండి. 2024 కొట్టాల శివ సార్ది. అంత కాన్ఫిడెంట్ ఏంటి సార్? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీకా? ఆల్ ఓవర్ ఇండస్ట్రీ షేక్ అవుతాయి. పాన్ ఇండియా మూవీ అండి అది కూడా. సార్ దేవరా సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది సార్? అంటే కొట్టాల శివ సార్కి నేను ఆల్రెడీ ఆయన 3 సినిమాలు చేశానండి, జంత గ్యారేజ్ ఒకటి, భరత్ అని నేను, ఆచార్య. మూడిట్లో చేశారు, 3 సినిమాలు చేశాను. సో అదేవిధంగా కంటిన్యూ అవుతుంది. ఇందులో కొంచెం లెంతీ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బాగుంటుందండి, బాగుంటుంది. ఇప్పటికీ ఒక 50 నుంచి 60 రోజులు చేశారండి సినిమా. ఇంకా ఫిబ్రవరిలో ఉన్నాయి, ఫిబ్రవరి నుంచి జనవరి నుంచి డేట్స్ ఉన్నాయి మళ్ళీ ఫిబ్రవరి వరకు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి డ్యూయల్ రోల్ అంట సార్, నిజమేనా? ఏమండి, నేను అది చెప్పాను, మీరు సినిమా చూసాక చూడండి, సినిమా రిలీజ్ అయ్యాక చూడండి. సినిమా మధ్య కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ బ్రదర్, సినిమా విజువల్ ఫీస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ను మించి ఉంటుందని చెప్పారు సార్. ఎగ్జాక్ట్లీ అండి, దాని గురించి చెప్పండి సార్. విఎఫ్ఎక్స్ అసలు ఇంతవరకు కనీ విని ఎరగని, ఎక్కడ చూడలేని అంత విఎఫ్ఎక్స్ దీంట్లో ఉంటాయండి. మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుందండి. అసలు వావ్, వండర్, ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి మీరే అందరు ఆశ్చర్యపోతారు. అలా ఉంటుందండి సినిమా. ఈ సీక్వెన్స్కి స్పెషల్గా ఎవరితోనో చేపిస్తున్నారు సార్? మొత్తం మన ఇండస్ట్రీలోనైనా అంటే దీంట్లో ఒక ఫైట్ సీక్వెన్స్ చేయించారండి, జెన్నికైట్స్ అని, మిషన్ ఇంపాసిబుల్ అక్కడ చేశాడంట ఫైట్ మాస్టర్. ఒక సీక్వెన్స్ చేశారు దీంట్లో ఫైట్ మాస్టర్. దేవరాలో ఒక సముద్రం సీన్ ఉంటుందంట సార్, అది సినిమాకే హైలైట్. ఇంతవరకు ఇండస్ట్రీలో అలాంటి సీన్స్ రాలేదంట, దాని గురించి ఏమన్నా తెలుసా? లేదు, సినిమా చూడాల్సిందే ఖచ్చితంగా, చెప్పలేరండి సారీ.